Hi Vas, welcome to our channel. So, I am Anil Tej. Hello, our friends. So, today I am making a garden, friends. So, here my palam pakkalo na. Here my palam pakkalo making a garden na. So, here making a garden was then I go nemili bani can pichindi. Nemili mariyu nemili gudlu can pichine. So, I gudlu vittindi. So, my gudala nemili chala onnai. ఇప్పుడు ప్రతి సంవత్సరం మరియు ఎప్పుడు చూసినా నెమిళ్ళు కనిపిస్తూనే ఉంటాయి మరియు గుడ్లు కూడా కనిపిస్తూనే ఉంటాయి. సో ఆ గుడ్లు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, సో వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక సో ఫ్రెండ్స్, సో ఇదిగో ఇక్కడ నెమిలి లేచిపోయింది ఇందాకే. సో చూపించాను కదా ఫ్రెండ్స్, ఆడ నెమిలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇందాక చూసారు కదా ఫ్రెండ్స్. ఇదిగో మూడు గుడ్లు పెట్టింది, ఇలా ఉంది. సో ఈ నెమిలి 5 గుడ్లు పెడుతుంది. సో ఇప్పుడు దగ్గర 3 గుడ్లు మాత్రమే పెట్టింది. సో ఇంకా 2 గుడ్లు పెడుతుంది. 2 గుడ్లు పెట్టిన తర్వాత పొదుగు కూసుంటుంది. సో పిల్లలు ఏనే తీస్తుంది. సో ఈ గడ్డి ఉంది కదా, ఈ గడ్డి ఉంది కదా, ఈ గడ్డి ఏమో క్యాస గడ్డి. సో ఇటువంటి గడ్డి గడ్డిలో ఎక్కువగా గుడ్లు పెడుతుంటాయి నెమిలిలో. సో నెమిలి పిల్లలు తీసిన తర్వాత ఒకవేళ ఉంటే, పిల్లలు ఏనే ఉంటే మీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, తీసి పెడతాను. సో ఇటువంటి మా విలేజ్ లైఫ్, అంటే విలేజ్లో ఏమేమి జరిగేది మొత్తం వీడియోస్ మీకు పెడతానే ఉంటాం ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు సో నెమిలి పిల్లలు తీసిన తర్వాత ఒకవేళ ఉంటే, పిల్లలు ఏమైనా ఉంటే మీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, తీసి పెడతాను. సో ఇటువంటి మా విలేజ్ లైఫ్, అంటే విలేజ్లో ఏమేమి జరిగేది మొత్తం వీడియోస్ మీకు పెడతానే ఉంటాం ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, మా వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. సో అప్పుడు మీరు చూడొచ్చు. సో ఇదిగోండి, ఇక్కడనే ఉంది మా కుచ్చ, అంటే ఇది గుట్ట. ఈ గుట్ట అవతల మా చేనులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ గ్రీన్గా ఉంది చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, గుడ్లు, నెమిలి గుడ్లు. సో ఇక్కడనే ఉన్నాయి నెమిలి గుడ్లు. సో ఇంకా 5 గుడ్లు, ఇంకా 2 గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు తీస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఇప్పటి వరకు అయితే 3 గుడ్లు తీసినాయి. సో గుడ్ల పైన నెమిలి కూసున్నప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ ఇదిగో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గుట్టల్లో నెమిలి మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఈ కుందేళ్ళు మరియు వివిధ పక్షులు కూడా ఉంటాయి. సో మీ ఏమైనా చూడాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో బై ఫ్రెండ్స్, నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్కి. సో నేను ఇప్పుడు మేకల దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో ఓకే బై ఫ్రెండ్స్.